ప్రజల కోసం తపన పడుతూ వారి సమస్యల పరిష్కారం కోసం చేస్తూ కరీంనగర్ను అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న మంత్రి గంగుల కమలాకర్ రెండవసారి కరోనా బారిన పడ్డం దురదృష్టకరమన్నారు కార్పొరేటర్ డిండిగాల మహేష్ గత వారం రోజుల క్రితం కరోనా బారిన పడిన మంత్రి గంగుల కమలాకారు ఐసోలేషన్లో కోలుకుంటున్నారు అయితే తమ అభిమాన నేత త్వరతగతిన కోలుకోవాలంటూ అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు మొన్న కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంజన్నకు అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించగా నిన్న జీకే యూత్ ఆధ్వర్యంలో మార్కెట్ రోడ్లోని వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు తాజాగా కార్పొరేటర్ డిండిగల మహేష్ మహాపాదయాత్ర గురుస్వామి గడప నాగరాజు ఆధ్వర్యంలో భగత్ నగర్ హరిహర క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు హరిహర సుతునికి ప్రత్యేక అర్చన చేసి మంత్రి గంగుల త్వరతగతిన కోలుకోవాలని ప్రజల్లోకి తిరిగి రావాలని సంకల్పించి మొక్కులు చెల్లించారు అందరి కోసం అందరి వాడిగా తపన పడే తమ అభిమాన నేత త్వరితగతిన కోలుకొని తిరిగి రావాలని కార్పొరేటర్ డిండిగాల మహేష్ స్వామివారిని వేడుకున్నారు ఈరోజు గంగల కమలాకర్ గారి ఆరోగ్యం వదులుపడి తిరిగి ప్రజలకు సేవలు అందించి అయ్యప్ప అనుగ్రహం ఉండి అయ్యప్ప భక్తునిగా మరి గంగల కమ్నాకర్ గారు వారి ఆరోగ్యం బాగుండాలని ఈరోజు ప్రత్యేకంగా పూజలు చేసి స్వామివారిని వేడుకోవడం జరిగింది క్షణం ప్రజల కోసం ప్రజలైన మనసులో అన్న భావంతో ప్రజల కోసం పనిచేసేటువంటి అభివృద్ధి పదార్థ కరీంనగర్ జిల్లాకే ఒక ఆణిముత్యం లాంటి వ్యక్తి ఈరోజు గంగల కమలాకర్ గారు కరోనాతో సందర్భంగా ఆరోగ్యం మంచిగా ఉండాలని చెప్పేసి మరిన్ని సేవలు కరీంనగర్ నియోజక ప్రజలకు రాష్ట్ర ప్రజలకు తన సేవలు ఎంతో అవసరమని ప్రజల కోసమే పాటుపడుతున్న వ్యక్తి త్వరలో కోలుకొని ప్రజలకు అందుబాటులో కోరుకుంటున్నాం